ఈ తరానికి తెలియనటువంటి ఒక గొప్ప న్యూస్ రీడరు శాంతి స్వరూప్ గారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోవడం జరిగింది. 2 రోజుల క్రితం ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చింది, దాంతో ఆయన బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత యశోద హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా తగ్గట్లేదని. కొద్ది క్షణాల క్రితం, కొన్ని గంటల క్రితం ఆయన చనిపోయారు. ఈ తరానికి తెలియదని ఎందుకంటున్నానంటే, 1980స్లో పుట్టినటువంటి వాళ్ళకి లేదా 1990స్లో పుట్టినటువంటి వాళ్ళకి లేదా అంతకుముందు 70s అట్లా పుట్టిన వాళ్ళకి మొట్టమొదటి తెలుగు న్యూస్ యాంకర్ అన్న, న్యూస్ రీడర్ అన్న అది శాంతి స్వరూపే. ఎందుకంటే ముఖ్యంగా ఆయన వాడేటువంటి తెలుగు మాండలికాలు, ఆయన ఉచ్చారణ, ఆయన న్యూస్ని ప్రజెంట్ చేసేటువంటి విధానం టాప్ నాచ్ ఉంటాయన్నమాట, సింపుల్లీ సూపర్బ్ ఉంటాయన్నమాట. ఎంతోమందికి ఆయన ఒక గురువు లాంటి వాడు. ఆయన చదువుతున్నాడా చెప్తున్నాడా, ఏదైనా చూసి చెప్తున్నారా బట్టి పట్టి చెప్తున్నారా అనేది అర్థమయ్యేది కాదు, అంటే అలా అనిపించేది కాదు. ఒకప్పుడు అసలు ప్రాంప్టర్స్ అనేవి ఉండేవి కాదు మీడియాలో. ఇప్పుడంటే ఎదురుకుండా టెలిప్రాంప్టర్స్ ఉంటాయి, మనం చదివేదాన్ని అక్కడ రాసి ఉంటుంది, దాన్ని చదివితే సరిపోతుంది ఆ తర్వాత కాలంలో. కానీ అప్పట్లో అట్లా కాదు, అసలు ఎదురుకుండా ప్రాంప్టర్ అనేది ఉండదు. ఉన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనమే మననం చేసుకుని గుర్తుపెట్టుకుని అప్పటికప్పుడు చదవాలి. అది బ్రేకింగ్ న్యూస్ కావచ్చు, డైలీ న్యూస్ కావచ్చు, ఏదైనా కూడా. 83 అంటే 1983 నవంబర్ ఆ టైంలో దూరదర్శన్లో మొట్టమొదటిసారి న్యూస్ బులెటిన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు న్యూస్ అనేది కేవలం ఆడియోలోనే ఉండేది. చరిత్రలో మొట్టమొదటి వీడియో న్యూస్ బులెటిన్ అదే అన్నమాట. ఇందులో ఈయన ఎంట్రీ ఇచ్చారు, అప్పట్లో అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత పేపర్లో రాసుకోవటమే తప్ప ప్రాంప్టర్ అనేది ఉండేది కాదు. దాన్ని చూసి చెప్పాలి లేదా ఆల్రెడీ చదివి మననం చేసుకుని దాని మీద మధ్యలో డౌట్ వస్తే చూసి చెప్పాలి. అప్పట్లో 1977లో దూరదర్శన్ సంబంధించి ప్రాంతీయ కార్యక్రమం మొదలయ్యాయి. 1978లో ఈయన దూరదర్శన్లో ఎంప్లాయ్గా జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆకాశవాణిలో పనిచేశారు. 1980లో ఆయన సహ ఉద్యోగిని రోజారాణి అని ఆవిడ ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1983లో న్యూస్ బులెటిన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎంతోమంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేశారు, సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశారు. కానీ చాలా సింపుల్గా లైఫ్ని లీడ్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో మీడియాకి అంత డబ్బు వచ్చేది కాదు, ఆ డబ్బు పట్ల వాళ్ళు ఆశపడేవాళ్ళు కాదు. చాలా నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ముఖ్యంగా శాంతి స్వరూప్ గారి గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు కానీ లేదా ఈ ఇండియా వ్యాప్తంగా ఎస్పెషల్లీ తెలుగు వార్తా ఛానళ్లలో న్యూస్ రీడర్లుగా ఉన్నటువంటి ఎందరికో ఈయన ఒక గురువు లాంటి వారు. మొట్టమొదటి తొలి తెలుగు న్యూస్ రీడరు, న్యూస్ యాంకరు, 2 కూడా ఆయనే. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.